దాని పార్టీ వ్యతి దాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రకంగా అతన్ని పట్టించుకోకుండా ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నిస్తున్నారు ఇవాళ దళితులకు మూడు ఎకరాలు అన్నాడు ఇవాళ ప్రతి ఇంటికే ఉద్యోగం అన్నాడు లక్ష ఉద్యోగాలు అన్నాడు దాన్ని నెరవేర్చలే ఇవాళ డబుల్ బెడ్రూమ్ అన్నాడు దాన్ని నెరవేర్చలే ఎక్కడ ఏ వర్గాన్ని కూడా న్యాయం చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తే ఇలా దాన్ని తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ శక్తిని తట్టుకోలేక భార్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క శక్తి సామర్థ్యం తట్టుకోలేక వాళ్ళ కంటిబుచ్చులు జరుగుతుంది ఇలా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ప్రయత్నాన్ని ఒక్కసారి మన గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ అనేక మంది అవైరవీరులు ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో అదే విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ నీళ్ళన్నీ కేవలం ఫామ్ హౌస్కే పోతున్నాయి నిధులన్నీ కూడా దారి మళ్ళించి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఇవాళ నియామకాలని కూడా కేవలం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమే కాబట్టి సోదర ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అహంకార స్వార్థపూర్త పూర్త రాయికలను ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం మనం ఉంది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్మేమని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరంలో ప్రతి ప్రతి కార్యకర్త ఒక భారత మాత ముద్దుపిడగా ఒక శివాజీ మహారాజ్ యొక్క అవతారం ఎత్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా తీసుకొని సర్దార్ పటేల్ యొక్క స్ఫూర్తిని తీసుకొని అందరం కూడా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకోవడం లక్ష్యంగా ఈ తెలంగాణ గడ్డ మీద కాశాపు జెండాను రెపరెపరా లక్ష్యంగా మనం ముందుకు చూలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ కార్యాలయం నిర్మించుకుంటున్నాం వాళ్ళ సంకల్పం తీసుకొని ఈ కార్యాలయాల వేదికగా ఇంకా అనేక మంది కార్యకర్తలను తయారు చేయడం కార్యాలయాల వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడం ఈ కార్యాలయాల వేదికనే టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పసులో గద్దడం ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అందరం కలిసి ముందుకు రావని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చేసేగా అందరం కలిసి ముందుకు రావని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను భారత్ మాతా జై